తెలుగులో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరికి సత్యం థియేటర్ ఖచ్చితంగా తెలుసు. అమీర్పేటలో ఉన్న ఆ సత్యం థియేటర్ కి ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉంది. ఇప్పుడు ఆ థియేటర్ అయితే అక్కడ లేదు, కానీ అదే ప్లేస్ లో పుష్ప తగ్గేదేలే. మన అల్లు అర్జున్ గారి AAA ఏషియన్ సత్యం మాల్ అయితే వచ్చేసింది. అండ్ ఆ మాల్ చూడండి, విజువల్ ఎలా ఉందంటే వావ్, చాలా 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 బాగుంది అనిపిస్తుంది. అంటే ఈ తరానికి తగ్గట్టుగా అలానే సత్యం థియేటర్ అనే పేరు పోగొట్టకుండా అలానే ఆ పేరుంచి దాన్ని మళ్ళీ కొత్తగా మనందరికి ఆ ప్లేస్ లో ఒక థియేటర్ తో పాటు చాలా రకాల వస్తువులు కొనుక్కోగలిగిన మాల్ అయితే పెట్టేశారు. మాల్ లో ఏమేమి ఉంటాయో మీ అందరికి కొత్తగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు, కానీ థియేటర్ లోపల ఎలా ఉందో ఒకసారి చూద్దాం రండి. వావ్, ఈ సీటింగ్ చూడండి ఒకసారి. అసలు మామూలుగా థియేటర్ లో కుర్చీలు ఉంటాయి, లాస్ట్ లో ఎక్కడో సోఫా ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం ప్రతి సీటు రెక్లైనర్ లా ఉంది. కానీ రెక్లైనర్ అని కూడా చెప్పలేము, మళ్ళీ అది కూర్చోడానికి అవుతుందా లేదా అని తెలియదు. పడుకోవడానికే పెట్టేశారు పూర్తిగా. అంటే సినిమా చూసే వాళ్ళు ఎప్పుడైనా రిలాక్సేషన్ కోరుకుంటాం ఆబ్వియస్లీ కదా, కాబట్టి ఆ సినిమా చూడడానికి తగ్గట్టుగా పడుకొని చూసేలా, అలానే తినడానికి పక్కన పెట్టుకోవడానికి ట్రేస్ పెట్టేదానికి వీలుగా ఆ ప్లేస్ ఉంది. పడుకొని సినిమా ప్రశాంతంగా చూడడానికి మంచం లాంటి సీట్లు ఉన్నాయి. మీకేమనిపిస్తుంది ఈ థియేటర్ చూస్తుంటే? అలానే మన ఏషియన్ మాల్ కొత్తగా మన అల్లు అర్జున్ గారు తీర్చిదిద్దడం, దాన్ని మనందరి కోసం ముందుకు తీసుకొచ్చేయడం, త్వరలోనే ఓపెనింగ్ చేస్తున్నారు. సో ఈ థియేటర్ మీద, ఈ మాల్ మీద మీ ఒపీనియన్ ఏంటి? నాకైతే చాలా బాగా అనిపించింది. సత్యం థియేటర్ ని చాలా వరకు చాలా మంది మిస్ అయ్యాం, కాబట్టి మళ్ళీ ఆ ప్లేస్ లో ఒక మాల్ ని, ఆ మాల్ లో ఇంకొక థియేటర్ ని చూసుకోవడం హైదరాబాద్ లో ఉండే అందరికి కొంచెం ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పొచ్చు. మరి పుష్ప 2తోనే మన థియేటర్స్ ప్రారంభం అవుతాయా, లేదంటే ఆది సినిమాతో థియేటర్ అయితే లాంచ్ చేసేస్తారా అనేది వేచి చూడాల్సిన విషయం.